శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికా దేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ భారత జట్టు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాడు అదేంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం గత కొద్ది కాలంగా బౌలింగ్ సరిగ్గా చేయలేని పరిస్థితుల్లో ఉన్న కారణంగా డబ్ల్యూటిసి ఫైనల్ తో పాటుగా ఇంగ్లాండ్ సిరీస్ కు కూడా దూరంగా ఉన్నాడు దూరంగా ఉన్నాడు అని చెప్పే బదులు సెలెక్టర్లు హార్దిక్ పాండ్యాను ఆల్రౌండర్ స్థానంలో సెలెక్ట్ చేయలేదు అనడం కరెక్ట్ అని చెప్పొచ్చు దీనికి గల కారణం బౌలింగ్ చేయలేకపోవడం వల్లే అయితే ఇక ఇప్పుడు తాజాగా హార్దిక్ పాండ్య టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు జాతీయ వార్త మీడియాలో చాలా ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది అయితే దీనికి సంబంధించి ది ఈ స్టేట్మెంట్ కు బలాన్ని చేకూర్చే విషయంపై బిసిసిఐకి సంబంధించిన ఒక ప్రధాన అధికారి కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పినట్టు తెలుస్తోంది హార్దిక్ పాండ్యా టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇస్తున్నాడన్న వార్తలలో బహుశా నిజం ఉండి ఉండొచ్చు ఎందుకనంటే గత కొద్ది కాలంగా యంతో బాధపడుతున్న హార్దిక్ పాండ్య బౌలింగ్ చేయలేక విపరీతమైన కష్టాలు పడుతున్నాడు అయితే ఇప్పుడు గనక తను టెస్ట్ క్రికెట్ కి కూడా సెలెక్ట్ అయినయి అక్కడికి గనక రాలేకపోతున్నట్టయితే ఖచ్చితంగా తన ఆట మీద నెగిటివ్ ప్రభావం పడుతుంది అదే కనుక తను ఒక ఫార్మాట్ కి దూరం అయ్యి మిగతా రెండు ఫార్మాట్లలో బౌలింగ్ బ్యాటింగ్ కనుక చక్కగా తను సమకూర్చగలిగితే ఇక ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా భవిష్యత్తు ముందు ముందు బాగుంటుందని బాగుంటుందని పేర్కొన్నాడు అయితే హార్దిక్ పాండ్యా విషయంలో గనుక చెప్ చూసినట్టయితే గతంలో వెన్నెముక గాయం కారణంగా రెండేళ్ల పాటు భారత క్రికెట్ జట్టుకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ సమయంలో లండన్ లో తను శస్త్రచికిత్స చేయించుకుని తిరిగి మళ్ళీ కోరుకుని జట్టులోకి కమ్ బ్యాక్ ఇచ్చాడు ఆ తర్వాత మంచి 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 ఇన్నింగ్స్ ను నెలకొల్పాడు మళ్ళీ ఇప్పుడు తాజాగా తనకు గాయం కారణంగా బౌలింగ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు బ్యాటింగ్ లో కూడా విఫలమవుతూ వస్తుంది అయితే మరి ఇక ఈ విషయం అనేది మరికొద్ది రోజులు అధికారిక ప్రకటన హార్దిక్ పాండ్యా చేయనున్నాడు అంటే అవునని తెలుస్తుంది